రవీంద్ర భారతిలో కొండ లక్ష్మణ్ బాపూజీ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమమై ఊపిరిగా బతికిన బాపూజీ తెలంగాణ సాధన కోసం అలుపెరగని పోరాటం చేశారు. ప్రస్తుతం జయంతి సభలో కాంగ్రెస్ నేత విహెచ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తప్పనిసరిగా మీకంటే లక్షలాది మంది మేము కూడా మొబిలైజ్ చేయగలుగుతాం. కన్ఫ్రంటేషన్ జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు ఆపుమని చెప్పు. ఏం పటేల్ ఏదో పటేల్ ఉన్నది అతని పేరు హార్దిక్ పటేల్ బాబు. ఇస్కే పీచే కోన్ హై హమ్కు మాలూమ్ హై. తూ అకేలా నహీ హై. తేరే పీచే లోక్ కా పీచే ఏక్ అంతరాత్మ అనేది నడిపిస్తున్నది. ఎప్పుడైతే భాగవత్ గారిని కలిసిండ్రో 2 గంటలు అప్పుడే అర్థమైపోయింది. నరేంద్ర మోడీ నువ్వు బీసీ అని మేము సంతోషపడ్డాము రా బాబు. అసలుకే మొండి చేయి అయ్యేటట్టున్నది. కనుక నోరు విప్పాలని ముఖ్యంగా మా దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రి తప్పనిసరిగా మా ఫీలింగ్ను ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రి వర్యులు బండారు దత్తాత్రేయ గారు మాట్లాడవలసిన కోరుతాను. సభాధ్యక్షుడు అటవీ శాఖ మంత్రి శ్రీ జోగు రామన్న గారు, పెద్దలు గౌరవనీయులు, హోంశాఖ మంత్రులు నాయని నరసింహారెడ్డి గారు, పెద్దలు పార్లమెంట్ సభ్యులు కేశవరావు గారు, హనుమంతరావు గారు, మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు, కౌన్సిల్ చైర్మన్ శ్రీ స్వామిగౌడ్ గారు, ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు, బీసీ ఉద్యమ నాయకుడు ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య గారు, మిగతా పెద్దలు గౌరవనీయులు కేవీ కేశవులు గారు, భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నాయకులు డాక్టర్ లక్ష్మణ్ గారు, జేబి రాజు గారు, అదేవిధంగా కృష్ణమోహన్ గారు, మిగతా అనేక మంది బీసీ నాయకులారా మరియు సోదర సోదరిమల్లారా, ఈరోజు నిజంగా చాలా తెలంగాణ చరిత్రలో ఈరోజు చాలా గొప్ప దినం. కొండ లక్ష్మణ్ బాపూజీ యొక్క శతజయంతి ఉత్సవాలు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం 1 సంవత్సరం పాటు అధికారికంగా నిర్వహించడం ఇది చాలా సంతోషం. మనం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం ఉందని నేను హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. అయితే మీ అందరూ సపోర్ట్ కొట్టలేదంటే మీకు ఇంకా ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉన్నది. అందువల్ల మీరు బహుశా దీంతో సరిపోదు, మాకు ఇంకా ఎక్కువ కావాలి అనేటువంటి ఆలోచనలో అందరూ కూడా ఉన్నట్టు నేను తప్పకుండా భావిస్తాను. అయితే ముఖ్యంగా కొండ లక్ష్మణ్ బాపూజీ ఆయన ఒక ఆదర్శ రాజకీయ నాయకుడు, ఆదర్శ ప్రజా ఉద్యమకారుడు, ఆదర్శ సంస్కర్త. ఆయన చాలా చక్కటి క్రమశిక్షణ కలిగిన రాజకీయ నాయకుడు. ఇవాళ రాజకీయాల్లో క్రమశిక్షణ బాగా లోపించింది. క్రమశిక్షణ చాలా అవసరం. రాజకీయాల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు ఈ రెండు పాటించినటువంటి మహానుభావుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే తన నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం, తన నమ్ముకున్న సిద్ధాంతం కోసం దేశంలో ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్కు ఉన్నటువంటి ఒక మహానాయకుడు అయినటువంటి రాజీవ్ గాంధీ మండల్ కమిషన్ యొక్క ఉన్నటువంటి దీన్ని ఆయన ఒప్పుకోనప్పుడు కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి మహానాయకుడు శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ అని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తాను. ఎందుకంటే బీసీలకు అనుకూలంగా మీరు లేరు అని కొండ లక్ష్మణ్ బాపూజీ చాలా ఆవేదన ఉన్నారు. అంతేకాదు వారు బీసీల పట్ల ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక కార్యప్రణాళికను రూపొందించాలేమో.
ఆందోళనాత్మకమైన కార్యక్రమాలు చేయడం వేరు, కానీ నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వంలో వచ్చినప్పుడు చేయగలిగినటువంటి కార్యక్రమాలు ప్రభుత్వంలో రానప్పుడు మనం చాలా విషయాలు మాట్లాడొచ్చు, కానీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకపోతే ప్రజలు మనం నమ్మరని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తా ఉన్నాను. అందుకనే నేను ఒకటే విషయం మనవి చేస్తున్నాను, వారు తెలంగాణవాదిగా జాతీయ స్థాయి నాయకుడు, ఆయన ఒక కేవలం కొండలక్ష్మణ్ బాపూజీ ఆయన ఒక తెలంగాణ రాష్ట్ర నాయకుడుగా కాదు ఆయన జాతీయ నాయకుడని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. అందుకనే దీన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి త్వరలోనే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క పోస్టల్ స్టాంప్ విడుదల చేయబోతున్నామని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఓ పోస్టల్ స్టాంప్ మేము విడుదల చేయబోతున్నాము, ఎందుకంటే వారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచి ఎప్పుడైతే బ్రహ్మానంద రెడ్డి గారి యొక్క ఉన్నటువంటి 69వ ఉద్యమంలో ఆయన ఉద్యమంగా ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ లేక ఆనాటి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూసి తెలంగాణ రాదు అనే ఉద్దేశంతో వారు ఎమ్మెల్యే పదవి కూడా మంత్రి పదవి కూడా రాజీనామా చేసినటువంటి మహానుభావుడు నిబద్ధత ఉన్న రాజకీయ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. 5 సార్లు ఎమ్మెల్యే అయి 2 సార్లు మంత్రిగా ఉండి ఆయన ఎమ్మెల్యే అనే కాకుండా ఒక సంస్కృతగా పనిచేశారు. అందుకనే ఈరోజు నిజంగా కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క వారి గుర్తింపు అంటే ఓబీసీలకు చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారో వెనుకబడిన వర్గాలకు చాలా అనేకమైనటువంటి ఒక ఆయన మనసులో కూడా తెలంగాణ ఉద్యమంలో ఆయన మనసులో ఉండే ఏమిటంటే సామాజిక తెలంగాణ కావాలి, తెలంగాణలో ముఖ్యమంత్రి కూడా ఓబీసీ కావాలనేటువంటి భావన ఆయన మనసులో చాలా గట్టిగా ఉందని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎక్కువ మంది ఎక్కువ శాతం బీసీలు జనాభాలో ఉన్నారు, కానీ బీసీలు ఎమ్మెల్యేలు కాలేకపోతున్నారు, బీసీలు ఏ రకంగా ముందుకు పోలేకపోతున్నారు అనేది ఆయన చాలా ఆవేదన చెందేవారు. అందుకనే నిర్మాణాత్మక కార్యక్రమాలు చేయాలని ఆయన ఇప్పుడు నేను రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నా ఏంటంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వెంటనే జలదృశ్యాన్ని బాపూజీ మెమోరియల్ కేంద్రంగా దాన్ని ప్రకటించాలని నేను తప్పకుండా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ పెద్దలు కేశవరావు గారు ఉన్నారు, కేశవరావు గారు చాలా కృషి చేసినారు కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి. కేశవరావు గారు అనేక విధాలుగా కృషి చేసినారు, చివరికి నాకు తెలిసినంత మటుకు ఇప్పుడు ఆ యొక్క ల్యాండ్ కూడా డిస్ప్యూట్ లేకుండా కోర్టు యొక్క జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటుంది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు ఉదారంగా ప్రకటిస్తున్నారు. చాలా విషయాలు ఉదారంగా ప్రకటించినప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ మెమోరియల్ కూడా వెంటనే ఈ రోజునే ప్రకటించుంటే చాలా బాగుండేదని కూడా నేను భావిస్తా ఉన్నాను. కానీ సంవత్సరం పొడవునా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మనం వాటిని తప్పకుండా సాధించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా నేను చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒకవైపు రైతులు ఒక ఆత్మహత్యలు చేస్తున్నారు, రెండో వైపు చేనేత కార్మికులు కూడా ఆత్మహత్యలు చేస్తున్నారు, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఆలోచించి మీరు చేనేత కార్మికులకు ప్రత్యేకమైనటువంటి ఒక పథకాలు పెడితే నేను కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు తప్పకుండా సహాయం చేయించి నిధులు కూడా అందిస్తా అని హృదయపూర్వకంగా మనవి చేస్తాను. ఎందుకంటే చేనేత కార్మికుల యొక్క ఆవేదన వాళ్ళకు అనేకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి, అందుకనే చేనేత కార్మికులకు మనం ప్రత్యేకమైనటువంటి ఒక వర్గంగా దాన్ని తీసుకొని వ్యవసాయం తర్వాత రెండవ స్థానంలో ఉన్నటువంటిది చేనేత కార్మికులు అన్న విషయాన్ని మనం మర్చిపోలేము. అందుకనే దీన్ని ప్రత్యేకమైనటువంటి దృష్టిని సాధించాలని చివరిగా మన దేశంలో ఇప్పుడే హనుమంతరావు గారు అడిగారు నేను కూడా మంత్రి కాకముందు నేషనల్ ఓబీసీ కమిషన్ చైర్మన్ ఉన్నా, ఎంపీస్ చైర్మన్ ఉన్నా, దాంట్లో మా హనుమంతరావు గారు చాలా క్రియాశీలంగా ఉన్నారు. ఇద్దరం కలిసి మేము ప్రధానమంత్రిని వారిని కలిసాము, వారికి ఈ విషయం కూడా చాలాసేపు వారికి అవగాహన కలిగించే ప్రయత్నం చేసినాము. కాబట్టి మళ్ళా ఒకసారి నేను కోరుతున్నాను
ఓబీసీ పార్లమెంట్ సభ్యులందరినీ కూడా నేను తీసుకెళ్లి ప్రధానమంత్రితో కలిపించి ఆ యొక్క నేషనల్ ఓబీసీ ఎంపీస్ కమిటీకి ఎస్సీ ఎస్టీ యొక్క ఉన్నటువంటి ఒక స్థాయిని కల్పించడానికి సంపూర్ణమైనటువంటి కృషి నేను చేస్తానని నేను మీకు హృదయపూర్వకంగా ఆలోచిస్తాను. కానీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మరి జోగు బీసీ మినిస్టరు జోగు రామారావు గారు ఉన్నారు, మా మంత్రివర్యులు నరసింహారెడ్డి గారు ఉన్నారు, మీద మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, ముగ్గురు మంత్రులు ఉన్నారు. కాబట్టి నేను కోరేది ఒకటే ఒకటి, 2011 నుంచి 2015 వరకు స్టేట్ లెవెల్ బీసీ కమిషన్ అంటే బీసీ కమిషన్ ఇప్పటి కూడా నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఒక సంవత్సరమైంది కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే స్టేట్ ఓబీసీ కమిషన్ చైర్మన్ను వెంటనే ఏర్పాటు చేయాలని నేను ఈ సభాముఖంగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆలస్యం చేయడం అనేది సరైనది కాదు. కమిషన్ ఏర్పాటు చేస్తే కమిషన్ ద్వారా వచ్చేటువంటి ఒక అనేకమైనటువంటి లాభాలు మనకు ఉంటాయి. అందుకనే ఈ ముఖ్యమైనటువంటి విషయాలు వారికి నిజంగా నివాళులు అర్పించాలంటే మన యొక్క కొండ లక్ష్మణ్ బాబుజీ గారికి నివాళులు అర్పించాలంటే వారు ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని నేటి యువత ఎవరు ఉన్నారో వారి ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని ఈ యొక్క బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మనందరం కూడా ఈ యొక్క బంగారు తెలంగాణలో వారు ఏ విధంగానైతే అచంచలమైనటువంటి పోరాటం చేశారు అచంచలం నాకు బాగా గుర్తుంది. ఆయన బహుశా 2012లో ఢిల్లీలో చాలా తీవ్రమైన చలి ఉన్నది. అందరూ కూడా కోరినారు మీరు ఇక్కడ సత్యాగ్రహం చేయకూడదని. కానీ వారు చెప్పినారు నా ప్రాణం పోయినా పర్వాలేదు, తెలంగాణ కోసం నేను దీక్ష చేస్తున్నా అని చెప్పేసి నిర్మోహమాటంగా ప్రకటించినటువంటి నేత శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ. కాబట్టి అలాంటి సంకల్పం నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ఆయన చివరిదాకా ఆయన పోరాటం చేసినటువంటి మహానుభావుడు. కాబట్టి మనందరం కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలోనే మనం నడిస్తే అప్పుడు వారికి మన నిజమైనటువంటి ఒక వారసులుగా ఉంటామని నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తూ నేను ఇవాళ ఉదయము ఢిల్లీలో నాకు ఒక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ కూడా చాలా పెద్ద మీటింగ్, నేనే ఆ కమిటీకి చైర్మన్. కానీ నేను ఆ మీటింగ్ మీరు నడపండి, కమిటీ నడపండి. నేను కొండ లక్ష్మణ్ బాపూజీ యొక్క ఈ శత జయంతి యొక్క ఉన్నటువంటి సంస్మరణ ఈ సభలో నేను తప్పకుండా పాల్గొంటానని మా అధికారులకు చెప్పి ఆ మీటింగ్ను నేను వచ్చేంత వరకు కొనసాగించాలని నేను కోరడం జరిగింది. ఎందుకంటే మనము ఒక నమ్మినటువంటి మాటకు ఒక నమ్మినటువంటి వ్యక్తికి మనం నిజమైనటువంటి సేవలు తప్పకుండా అందించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈనాడు చాలా ముఖ్యమైన విషయం ఇది. అందరం కూడా కమిట్మెంట్ అనేది ఇవాళ సమాజంలో తగ్గుతూ ఉన్నారు. ఈ కమిట్మెంట్ అనేది పెంచుకోవడానికి మనందరం కూడా కృషి చేయాలని కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి వారి జీవిత చరిత్ర కూడా నేను రాష్ట్ర ప్రభుత్వంతో కోరుతున్నాను. వారి జీవిత చరిత్రను ప్రభుత్వము రాయించి పాఠ్య పుస్తకాల్లో కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ యొక్క పేరు రావాలని నేను కోరుతున్నాను. కొండ లక్ష్మణ్ బాపూజీ యొక్క పేరు కూడా పాఠ్య పుస్తకాల్లో వస్తే భావితరాలకు మన చరిత్ర తెలిసే అవకాశం ఉంటుందని నేను హృదయపూర్వకంగా భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజున ఇంత పెద్ద కార్యక్రమం చేసి నన్ను ఆహ్వానించి ఇందులో పాల్గొని పనిచేసినందుకు నేను జోగు రామన్న గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు బండారు దత్తాత్రేయ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఢిల్లీలో కేంద్ర కార్మిక శాఖ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళాలి కాబట్టి వారికి చిరు సత్కారం. దయచేసి వేదిక మీద ఒక నిమిషం ఉండాలి అన్న, ఒక్క నిమిషం. దత్తాత్రేయ గారు, మంత్రి గారు, లక్ష్మణ్ గారు
చైర్మన్ గారు చైర్మన్ గారు రండి చైర్మన్ గారు థాంక్యూ వెరీ మచ్ అందరూ కూర్చో అందరూ దయచేసి వేదిక కాల్ చేయాలి గౌరవనీయులు రవాణా శాఖ మంత్రులు పట్నం మహేందర్ రెడ్డి గారి తమ అమూల్యమైన సందేశాన్ని వల్సంగా కోరుతున్నాను దయచేసి అందరూ దిగాలి ఇక్కడ ఎంత మందిరో ఇంతకంటే ఎక్కువ బయట ఉన్నారు ఈ రవీంద్ర భారత్ హాల్ సరిపోలేదు కాబట్టి దయచేసి మీకేమైనా ఇన్కన్వీనియన్స్ అయితే అన్నదా భావించొద్దు ఇది మన మీటింగ్ కాబట్టి బయట ఉన్న మిత్రులంతా అర్థం చేసుకోవాలి వచ్చేసారి బాబు గారి జయంతిని మనం అవసరమైతే నిజాం కాలేజ్ గ్రౌండ్ లోనో లేకపోతే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోనో జరుపుకుందాం రవీంద్ర భారతి సరిపోదు ఎందుకంటే వేల మంది వచ్చారు వారందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సహకరించవలసిందిగా కోరుతున్నాం గౌరవనీయులు జోయి రమణ గారికి గౌరవనీయులు కేశవరావు గారికి గౌరవనీయులు పెద్దలు బండారు దత్తాత్రేయ గారికి గౌరవనీయులు హనుమంతరావు గారికి గౌరవనీయులు స్వామి గౌడ్ గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి గౌరవ ఆర్ కృష్ణయ్య గారికి రసమయ బాలకృష్ణ గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి వేదిక మీద ఉన్న నాయకులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ నాయకులందరికీ ప్రతి ఒక్కరికి కూడా సోదరీమణులందరికీ నమస్కారాలు కొండ లక్ష్మణ్ బాబూజీ 100 సంవత్సరాల సందర్భంగా మనమంతా కూడా అన్ని పార్టీల పెద్దలందరూ ఈ వేదిక మీద కొండ లక్ష్మణ్ బాబూజీ గారి జయంతి సందర్భంగా నేను కూడా ఇక్కడ అందరిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది వారు తెలంగాణ గురించి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా రాజీనామా చేసి నా తెలంగాణ నాకు కావాలని చెప్పి పోరాటం చేసినటువంటి మహా వ్యక్తి ఆ వ్యక్తి ఏదైతే కలలు కంటున్నారో అవన్నీ చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కష్టాలు పెట్టి ఎన్ని కేసులు పెట్టినప్పటికీ కూడా బాబూజీ గారు ఏదైతే ఆయన తెలంగాణ కావాలని కలలు కన్నాడో నిజంగా కూడా అది మర్చిపోనటువంటి విషయం అది ఏదైతే బీసీల పట్ల న్యాయం కావాలని చెప్పి పోరాటం చేసినటువంటి వ్యక్తి మరి ఈ ప్రభుత్వంలో కూడా మరి పెద్దలు కేశవరావు గారు ఉన్నారు ఇక్కడ స్వామిగౌడ్ గారు ఉన్నారు జోగి రామన్న మంత్రి గారు ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారికి ఏదైతే హనుమంతరావు గారు చెప్పినారు ఇప్పుడు బండారు దత్తాత్రేయ గారు కూడా మాట్లాడినారు మరి బీసీల పట్ల న్యాయమైనటువంటి ఏదైతే కోరికలు ఉన్నాయో తప్పకుండా ఈ ప్రభుత్వము ఈ ముఖ్యమంత్రి గారు చేస్తారు వారికి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు పెద్దలు ఇక్కడనే ఉన్నారు కేశవరావు గారిని స్వామిగౌడ్ గారు తప్పకుండా చేస్తారని చెప్పి అందరికీ నమస్కారాలు ఇప్పుడు పెద్దలు మన ఎమ్మెల్యే గారు మైమునార్ ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడవలసి కోరుతాను